ప్రియమైన వీక్షకులకి ఆలపాటి నమస్కారాలు. వారం వారం ప్రతి మంగళవారం నేను మీకోసం సమర్పించే ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 111వ ఎపిసోడ్కి సుస్వాగతం. మనిషి జీవితం చాలా చిత్రమైనది, విచిత్రమైనది. అనేకమైనటువంటి పనులు తెలిసి తెలియక చేస్తూ ఉండేటువంటి మనిషికి ఆ పనుల గురించినటువంటి అవగాహన, ఆ పనుల ఫలితాల గురించినటువంటి విశ్లేషణ ఓ పట్టాన అంతుపట్టదు. ఈ ప్రపంచంలో ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం గురించినటువంటి సూక్ష్మాల అవగాహన ఉన్నప్పుడు స్థితి వేరుగా ఉంటుంది. ఈ ధర్మం అనేటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇవాళ. ఒక బ్రాహ్మణుడు ఒక ఊళ్ళో పితృకార్యం చేస్తున్నాడు. ఆ సందర్భంగా పాలు పెరుగు పోసేటువంటి ఒక అమ్మాయి తన ఇంటి నుండి బయలుదేరింది ఆ బ్రాహ్మడికి అవసరమైనటువంటి పెరుగు పోయడానికి. కానీ ఆమె తలపై ఉన్నటువంటి తట్టలో పెట్టుకున్న పెరుగు కుండకు పైన కట్టినటువంటి గుడ్డ గాలి వీచేసరికి తొలగిపోయింది. సరిగ్గా అదే సమయానికి ఒక గరుడ పక్షి ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉన్నట్టుండి కిందికి వచ్చి భూమి మీద ఉన్నటువంటి ఓ పాముని పట్టుకొని ఎగరేసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ క్రమంలో గరుడ పక్షి చేత చిక్కిబడినటువంటి ఆ పాము కక్కినటువంటి కాలకోట విషం అనుకోకుండా ఆ పెరుగు కొండలో పడింది. పైన బట్ట ఎగిరిపోయింది కదా, పాపం ఆ వనితకి ఇదేమీ తెలియదు. నెత్తిన తట్ట పెట్టుకొని నేరుగా వచ్చేసి ఆ బ్రాహ్మణుడింట్లో పెరుగు పోసేసి వెళ్ళిపోయింది. ఆమె పోసినటువంటి పెరుగుతో తయారైనటువంటి ఆహార పదార్థాలు తిని పితృకార్యం కోసం బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినటువంటి అనేక మంది అతిథులు, వేద బ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. కాలకూట విషం ప్రభావం ఉంటుంది కదా, మరి ఇదేమిటి? ఎంతో భక్తిగా పితృకార్యం నిర్వహిస్తానని అందరినీ ఆహ్వానించి ఇలా చనిపోవడానికి దారితీసేటువంటి ఆహారం పెట్టాడా ఈ బ్రాహ్మణుడు అనేటువంటి విషయాన్ని గ్రామంలో అందరూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. తప్పెవరిది? కొందరు ఆ పెరుగు పోసి ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ అమ్మాయిది తప్పు అన్నారు. కొందరేమో అమ్మాయిదేముంది తప్పు, పాపం అన్నం పున్నం ఎరగనది అమ్మాయి, తప్పు పాముది అన్నారు. మరికొందరు పాముని గరుడ పక్షి పట్టుకుంది కాబట్టి ఆ ఒత్తిడితో అది విషం కక్కింది కాబట్టి గరుడ పక్షిది తప్పు అన్నారు. ఇంకా కొంతమంది ఇవన్నీ అనవసరం, ఆ అమ్మాయి సంగతి, పెరుగు సంగతి, పాము సంగతి, గరుడ పక్షి సంగతి అన్నీ పక్కన పెట్టి ఆ బ్రాహ్మణుడిదే అసలు తప్పు అన్నారు. ఇలా వాదాలు, ప్రతివాదాలు, ఉపవాదాలు, అలా వాదోపవాదాలతో ఊరంతా ప్రతిధ్వనించింది. భూమి మీద జరిగినటువంటి ఆ వాద ప్రతివాదాలు అక్కడితో ఆగిపోతాయా? నేరుగా యమలోకం దాకా వెళ్ళాయి. సరే, యమధర్మరాజుని అడిగాడు మన చిత్రగుప్తుడు, ప్రభు ఇంతకీ ఈ అన్ని విషయాల పరంపరలో పాపం ఎవరికి చెందుతుంది అని. సమవర్తి కదా యమధర్మరాజు, ఏ విషయాన్నైనా ఎలా చూడాలో అలా చూడగలిగేటువంటి ఒక సమన్యాయం కలిగినటువంటి మహానుభావుడు ఆయన, మహావేలుపు. ఆయన అన్నాడు, చిత్రగుప్త, ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి విషయాలకి పాపం ఎవరికీ చెందదు, ఎవరిని అంటదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారం కోసం పాముని తన్నుకెళ్ళింది, అది ప్రకృతి సహజం. ఆ పామేమో ప్రాణభయంతో విషం కక్కింది, అది ప్రకృతి సహజమే. పెరుగు కుండ మీద చక్కగా పెట్టినటువంటి బట్ట గాలి వీచేసరికి తొలగిపోయింది, అది ప్రకృతి సహజం కాదు. ఇలా సహజంగా జరిగినటువంటి ఒక్కొక్క సంఘటనకి పాపం ఎలా ఆపాదిస్తాం మనం? పాపం అంటూ ఏదైనా ఉంది అంటే ఈ విషయాలు మొత్తంలో అక్కడ భూలోకంలో ఇటువంటి ధర్మ సూక్ష్మాలు తెలియకుండా పాపం వీరిది, పాపం వారిది
అని ఎవరికి వాళ్ళు ధర్మ నిర్ణయం చేస్తున్నారే వారికి పంచాలి ఈ పాప ఫలితం అన్నాడు. అనేకసార్లు జీవితంలో ఇదొక కథ కావచ్చు, కానీ ఈ కథ నుండి మనం తెలుసుకునేది ఏమిటి? అనేకసార్లు జీవితంలో ధర్మ సూక్ష్మం, ధర్మం గురించి, ధర్మ సూక్ష్మం గురించి తెలియకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా వారిది తప్పు, వీరిది తప్పు, ఫలానా వాళ్ళది తప్పు, ఫలానా విషయంలో తప్పు అని నిర్ణయం చేస్తుంటామే, దాన్నే ఇంగ్లీష్లో బీయింగ్ జడ్జిమెంటల్ అంటాం. మనమే ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది పాపం, ఈ పాప ఫలితం ఫలానా విధంగా అని మనమే నిర్ణయం తీసుకుంటుంటామే. అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళకి పాప ఫలితం దక్కుతుంది. ఇతరులని నిందించడం అనేటువంటిది మహాపాపం. మనకది చాలా ఇష్టం. మందేం పోతుంది, ఏ విషయం జరిగినా ప్రయత్నపూర్వకంగా పనిగట్టుకొని మరి వేరే వాళ్ళని మనం నిందిస్తూ ఉంటాం. ఆ నిందించడంలో మన నోరు పారేసుకుంటుంటాం, మన మనసు పారేసుకుంటుంటాం. అది చాలా పెద్ద పాపం. ఆ పాప ఫలితం మనమే అనుభవించక తప్పదు. యమధర్మరాజు చెప్పినటువంటి, చిత్రగుప్తుడితో అన్నటువంటి మాటల నుండి మనం జీవితానికి అవసరమైనటువంటి ధర్మ సూక్ష్మాల విషయంలో ఒక చక్కటి అవగాహన పొందవచ్చు, పొందాలి. ఇక ఇవాళ్టి 111వ ఎపిసోడ్లో కొసమెరుపు. ధర్మం గురించి ఇంత మాట్లాడుకున్నాం మనం. ఏమిటి ధర్మం? ధర్మం అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ కలిగి ఉండటం. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేటువంటి ఒక కోణం ధర్మం. రాముడు ఏం చేసినా కూడా ధర్మాన్ని అనుసరించి ధర్మం తప్పకుండా చేశాడు. అందుకే ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ అని ఆనాటి నుండి ఈనాటి వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆరాధించుకుంటూ ఉంటాం. ధర్మం చాలా ముఖ్యం జీవితంలో. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు సెలవ్. సే లవ్ మీ ఆలపాటి.